నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఇటు పాలిటిక్స్తో పాటుగా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా స్పందించింది, ప్రజలు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. దీంతో పాటుగా వరుసగా కొండా సురేఖకు సంబంధించి గతంలో ఉన్నటువంటి వీడియోలు ఆడియోలు ఎందుకని రిలీజ్ అవుతున్నాయి, ఓవరాల్గా కొండా సురేఖ వ్యవహార శైలి, మాట తీరు ఇంతే అనేటువంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో మీరు వరంగల్ వాసి, కొండా సురేఖ, కొండా మురళి చాలా క్లోజ్గా తెలుసు మీకు. ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలు లేకుంటే తను మాట్లాడినటువంటి మాటలు ఆడియోలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది తెలుసు, ఎందుకని ఇంత పర్టికులర్గా తన ముందు నుంచి మాట తీరు ఇంతే అనేది ఎందుకు వినిపిస్తుంది? అంటే బిగినింగ్లో సురేఖ చాలా బాగుండే, ఆమె ఏది మాట్లాడినా కూడా ఎవరికి అభ్యంతరం ఉండకపోయేది. ఇద్దరు కూడా బహుజన కులాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళది. కొండామూరులేమో మాకు బంధువు అవుతాడు కమ్యూనిటీ మున్నూరు కాపు, సురేఖ పద్మశాలి వాళ్ళది లవ్ మ్యారేజ్ స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా. సో కష్టపడి పైకి వచ్చారు. మురళి కూడా తనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి నక్సలైట్స్తో. ఆయన మీద ఒకసారి ఫైరింగ్ అయింది జెండా ఆవిష్కరణ సందర్భంగా, ఆయన చంపాలని చెప్పి ఒక గ్రూపు ప్రత్యేకంగా ప్రయత్నం చేసింది. సో ఆయన కూడా తనంతను కాపాడుకోవడానికి తను ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేశాడు. ఇంకా అవన్నీ అందరికి తెలిసినాయి. బట్ సురేఖ ఎప్పుడు కూడా ఆయన చేసే దాడులలో కానీ ప్రతిదాడులలో కానీ సురేఖ భాగం కాలే. ఆమెకు ఒక మంచి పేరు విలువ అనేది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమెకు ఉండేది. ఆమె చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆమె మొదటిసారిగా అగ్రెసివ్గా మనకు కనబడ్డది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీలోకి పోయిన తర్వాత ఈ మానుకోట దాడి, రాళ్ళ దాడి, ఆ తర్వాత కేసీఆర్ను బండబూతులు తిట్టింది ఒకరోజు. అంటే ఎప్పుడు కూడా ఏ మహిళ ఎవరు కూడా అంత అసభ్యకరంగా కేసీఆర్ని ఎవరు తిట్టలే. ఆ రెండు సంఘటనల వల్ల మానుకోట అండ్ కేసీఆర్ మీద ఆమె మాట్లాడిన మాటల వల్ల అందరికీ గౌరవం పోయింది ఆమె మీద. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆమె బీఆర్ఎస్లోకి రావడం, రీబిల్డ్ చేసుకోవడం, ఆమెను ఆమె చాలా లో ప్రొఫైల్లో మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా ఎక్కడ హార్ష్గా మాట్లాడకుండా, సరే నెక్స్ట్ టైం టికెట్స్ ఇచ్చాక దగ్గర వాళ్ళు వాళ్ళ అమ్మాయికి టికెట్ అడిగారు. అంటే మూడు టికెట్లు అడిగారు ఒక ఇంట్లో. మూడు అడిగేసరికి కేసీఆర్ గారు కుదరదు అన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నట్టుగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. కాన్స్టిట్యున్సీ కూడా చేంజ్ చేసి ఆమె పర్కాల నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది టీఆర్ఎస్ చేతిలో. మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చారు. సో మొన్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నదో, గతంలో ఆమె కేసీఆర్ని తిట్టినా కూడా ఇంత తీవ్రంగా ఎవరు భావించలేదు. అంటే ఉద్యమకారులు కేసీఆర్ని అందరు తిడుతున్నారు, ఆమె కూడా తిడుతుంది, ఎందుకంటే ఆమె తెలంగాణ ఇష్టం లేదు, వైఎస్ఆర్ క్యాంపులో ఉంది అని అనుకున్నారు. కానీ నాగార్జున వాళ్ళు రాజకీయ కుటుంబం కాదు. తర్వాత గత 70 సంవత్సరాల నుంచి నాగేశ్వరరావు కుటుంబం అనేది రాష్ట్రంలో అందరి ప్రజలకు సుపరిచితమే. ఆయన ఎన్నడూ కాంట్రవర్సీ కాలేదు, ఎప్పుడు వివాదాల్లోకి రాలేదు. నాగేశ్వరరావుతో పాటు నాగార్జున కూడా ఎప్పుడు వివాదాల్లోకి రాలేదు. ఆ కుటుంబాన్ని రచ్చగిచ్చడం, కేటీఆర్ మీద ఉన్న కోపాన్ని ఆ కుటుంబంతో లింక్ చేసి ఈ రకంగా చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం అనేది, అక్కడ ఎట్లా మాట్లాడిందంటే ఆమె ఆమె మాట్లాడిన వీడియో చూస్తూ ఉంటే తాను పక్క నుండి అన్ని గమనించినట్టుగా, ఎదుటి వాళ్ళు నమ్మేటట్టుగా ఆమె చెప్పిన పద్ధతి. తర్వాత ఆమె హోదా, ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి, మొదటిసారి కూడా కాదు ఆమె మంత్రి అయింది, ఆమె ఆ రకంగా చెప్పేసరికి చాలామంది నమ్మే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ మీద ఇప్పటికే చాలాసార్లు రకరకాల వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. వాటిని ఆయన ఖండిస్తున్నా, ఆ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నా కూడా, సో ఈమె చెప్పడంతో దానికి కొంత శాంక్టిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక బాధ్యతాయుత స్థానాల్లో రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి మంత్రి పదవి తీసుకొని గవర్నర్ చేతుల మీదుగా ఈ రకంగా మాట్లాడడం అనేది నాకు తెలిసి ఈమె మొదటి వ్యక్తి అని నేను అనుకుంటున్నా. అంటే రాజకీయ నాయకులు బూతులు మాట్లాడడం కొత్త కాదు, దాడులు చేయడం కొత్త కాదు, కానీ ఒక మహిళా మంత్రి ఇంకొక మహిళ గురించి ఒక రాజకీయ నాయకుడిని భ్రష్టు పట్టించడానికి ఇంత నీచమైన ఆరోపణలు చేసి, ఒక ఇద్దరు సినీ రంగంలో ఉన్న ప్రముఖ మహిళల మీద
నిరాధారమైన ఆరోపణలను నమ్మేటట్టుగా చెప్పడం అనేది ఏదైతుందో అది మనసును గాయపరిచింది. నేనైతే నిన్న కూడా ఒక ఛానల్లో చెప్పాను, ఆమె మీద చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇంకా ఆమెకు ఆమెనైతే నేను బర్తరఫ్ చేయాలనే కోరాను రేవంత్ రెడ్డి గారిని, ఎందుకంటే ఒక పనిష్మెంట్ ఉండాలి. ఆమె మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అన్నది. మాటల్ని వెనక్కి తీసుకోగలుగుతారు? రాసిన కాగితాన్ని చింపేయగలుగుతారు, పుస్తకాన్ని చింపేయగలుగుతారు, మెయిల్ని డిలీట్ చేయగలుగుతారు, మెసేజ్ని డిలీట్ చేయగలుగుతారు, మాటల్ని డిలీట్ చేయగలుగుతారా? బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. షరతే ఉంటుందన్న అది కాదు. అసలు ఆ మాటలు ఆ ఇద్దరి హృదయాలు ఎంత గాయపరిచినాయి. ఆ ఇద్దరు హీరోయిన్స్ సమంత అంటే ఎంత రెస్పెక్ట్. ఒక సావిత్రి తర్వాత మళ్ళీ ఆమెను సావిత్రి రూపంలో సౌందర్య తర్వాత ఈమెను చూసాం మనం. ఒక విలువలున్న హీరోయిన్ ఆమె సమంత. ఒక మంచి కుటుంబంలో కోడలుగా వచ్చింది. సరే, వాళ్ళకి ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆ విడిపోవడానికి కేటీఆర్ ముడిపెట్టడం ఏంది అసలు? ఇప్పుడు కేటీఆర్ కూడా ఆయన మంచి ఎడ్యుకేషన్ ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చి సంస్కారం ఉన్న వ్యక్తిగా ఆయన మనకు కనబడతాడు. లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ కూడా అటువంటి వ్యక్తి ఈ చిల్లర పద్ధతిలో అడుగుతాడా? ఊహించగలమా మనం? అసలు ఏం అది నోరా లేకుంటే ఇంకేమన్నా అట్లా మాట్లాడాలని ఎందుకు అనిపించింది ఆమెకు? ఒకవేళ మాట్లాడి నోరు జారింది అనుకోండి, వెంటనే నేను పొరపాటు అయింది, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను అప్పుడే చెప్పుంటే ఇదంతా ఉండకపోయేది. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఆమె క్షమాపణలు చెప్పినా ఆమెను వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా ఆమెకు పనిష్మెంట్ ఉండాలి. బర్తరఫే దానికి. బహుజన బిడ్డ అయినా కూడా నేను బహుజనుల కోసమే ఎక్కువగా వర్క్ చేసేవాడిని, నేనే ఓర్చుకోలేకపోతున్నా. ఇప్పుడు ఇంకో సరికొత్త వాదన, బీసీ మహిళ తన మీద ఇంకా ఎక్కువగా అటాక్ చేయకండి, వదిలేయండి అనేటువంటి వాదన ఎందుకు తీసుకొస్తున్నారు? బీసీ మహిళ అయితే మాట్లాడొచ్చు. ఇక్కడ బీసీ అనే కార్డే వాడద్దు. ఇంకోటి తెలుసా, ఈ మాటలు ఎప్పుడు అన్నంటే అగ్రకులాల మహిళలు అన్నారంటే అర్థం చేసుకోవచ్చు, ఆ కల్చర్ వేరు. బీసీ మహిళలలో కల్చర్ ఉండదు. ఒకవేళ తెలంగాణలో నేను ఒక తిట్టులో కూడా ఆప్యాయత ఉంటుందమ్మా. ఆ బూతు అది ఏ రకంగా ఉంటుందంటే ఒక ఆప్యాయత కనబడుతూ ఉంటుంది. అందులో ఏమైనా మాట్లాడినా కూడా ఎవరో బాగా తాగి అట్టడుగున ఉన్న వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడినంటే అర్థం ఉంది. ఒక మహిళగా గా స్థాయికి వచ్చి అట్లా మాట్లాడేంది అసలు? 30 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉండి అది కూడా ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఆమె భర్త కూడా సహించాడు ఈమె మాట్లాడిన మాటలకి. సరే, మరి ఇదేమన్నా ఒక ప్లానా అనేది కూడా నాకు డౌట్ ఉంది. ఎవరు ప్లాన్ అంటే ఇప్పుడు హైదరా మీద హైకోర్టు అక్షింతలు, మూసీ మీద ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఏమన్నా క్లెవర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం అయితే అట్లుంటుంది. అంటే ఒక గీతను ముట్టుకోకుండా తక్కువ చేయాలంటే ఒక పెద్ద గీత గీయాలని ఎట్లయితే తెనాలి రామకృష్ణుడు చెప్పాడు, మొత్తం మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ చేసింది ఒక 2 రోజుల నుంచి. ఆయన క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆయనే దీని వెనకాల ఏమన్నా నువ్వు మాట్లాడు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పాడా? ఎందుకంటే ఆయన ఎందుకు సస్పెక్ట్ చేస్తున్నామంటే ఆయన కూడా మాటలు ఇష్టం వచ్చినట్టు పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు బీకేస్తా, గుడ్ల కనుగుడ్లతో గోళీలు ఆడుకుంటా, ఈ పనికి మాలిన మాటలన్నీ కూడా ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన తన స్థాయిని మరిచి, తన హోదాను మరిచి తను మాట్లాడాడు. అయితే ఆయనే డైరెక్ట్ చేశాడా, లేకుంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ సురేఖ మీద ఉందా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేనెందుకు మాట్లాడకూడదు అని ఏమన్నా అనుకున్నదా? ఒకవేళ రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, ఇది ఈమె పొరపాటున నోరు జారిందని అనుకుంటే ఇంకొకరికి ఇది ఒక గుర్తింపుగా ఉండాలంటే ఆమెను బర్తరఫ్ చేయాలి క్యాబినెట్ నుంచి. ఇంకా ఎవరు కూడా ఏదన్నా నోరు జారేటప్పుడు సురేఖ గుర్తు రావాలి వాళ్ళకు. అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఆమెకి, లేకుంటే ఆ శాఖలను బీకేసి ఏ శాఖ లేని మంత్రిని అన్నబెట్టాలి. ఏ పనిష్మెంట్ లేకుండా నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే వెనక్కి తీసుకుంటట్టు ఉందా? పరువు బదారణ పడ్డది కదా, నాగార్జున కుటుంబంది, కేటీఆర్ది, దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకోటి నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఆమెకు డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కేటీఆర్ వేసే సూట్ కానీ, నాగార్జున వేసిన సూట్ కానీ కొన్ని కోట్ల రూపాయలు ఆమె పే చేయాల్సి వస్తుంది. ఆమె ఎస్కేప్ కాలేదు, లైవ్లో మాట్లాడింది, అన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. ఈమె క్షమాపణలు చెప్పినా కూడా కోర్టు వదిలిపెట్టదు. అది ఒక మామూలు వ్యక్తిని అయితే వదిలిపెట్టేది,
ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది కోర్టు వదిలిపెట్టదు. కోర్టు దగ్గర ఈమె ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం రుజువు ఉన్నాయి, ఈమె ఏం చూపెట్టగలుగుతుంది? అవన్నిటికీ ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయా? సాక్ష్యాధారాలు తను మాట్లాడిన మాటలకి? ఇప్పుడు కోర్టు ఎప్పుడు కూడా ఇగ్నోరెన్స్ని ఎక్స్క్యూజ్ చేయరు. నాకు తెలియకన్నా లేకుంటే నేను విత్డ్రా చేసుకున్నా, అవి నడువే, అవి అసెంబ్లీలో విత్డ్రా చేసుకోవచ్చు, రికార్డులోకి రాకుండా తీసేస్తాడు స్పీకర్, కానీ బయట నడవదు అట్లా. ఇప్పుడు కేవలం రెండు కుటుంబాలనే కాదు, సినీ పరిశ్రమను గాయపరిచింది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తిని గాయపరిచింది, మనసున్న ప్రతి మనిషిని గాయపరిచినాయి మాటలు. కేవలం వెనక్కి తీసుకుంటున్నా అంటే సరిపోద్దా? కాబట్టి చాలా సీరియస్ అంశం అమ్మా ఇది. ఇది భవిష్యత్ తరాలకు ఇది ఒక ఈమె మాటల వల్ల ఏదైతే పనిష్మెంట్ వస్తుందో అది ఆదర్శంగా ఉండాలి. ఇంకోరెవరు మాట్లాడకుంటూ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి అంత సంస్కారవంతుడైతే నేను అనుకోవట్లేదు. ఆయనే బూతులు మాట్లాడుతున్నాడు, ఇంకా యథా రాజా తదా ప్రజా అయిపోతుంది అది. ఇప్పుడు ఈ కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వరంగల్లో, వరంగల్ ఈస్ట్కి సంబంధించి ఏం జరుగుతుంది, అక్కడ ఒక గుండారాజ్ అనే తయారైంది, లేకపోతే ఇద్దరు ఒక మాఫియాని మెయింటైన్ చేస్తున్నారు, ఇంకొక పర్సన్ నవీన్ రాజ్ అనే పర్సన్ని మధ్యలో పెట్టుకొని వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు? అంటే ఫస్ట్ టర్మ్లో ఆమె టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, తెలంగాణ వచ్చాక ఎప్పుడైతే టీఆర్ఎస్లోకి వచ్చిందో వాళ్ళ దౌర్జన్యాలు కానీ దాడు, అంటే ఎట్లుండేదంటే కొండ మురళి వ్యక్తిత్వం, ముళ్ళును ముళ్ళుతో తీస్తానేవాడు ఆయన. ఆయన సహజంగా దుర్మార్గుడు కాదు, ఆయన ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. దాడుల నుంచి కాపాడుకోవడానికి ఆయన మాఫియాగా మారిండు, పోలీసుల దుర్మార్గాలను ఎదిరించిండు, అట్లే దౌర్జన్యం చేసే వాళ్ళని కూడా ఎదిరించిండు. ఆయన లోపల మంచి ఉంది, చెడు ఉంది, ముళ్ళును ముళ్ళుతో తీయాలనే తత్వం ఆయనది. ఆయన ఒక గుండాగా చిత్రించారు. సరే, ఏదైతే అయింది ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. కానీ 2014లో ఎప్పుడైతే టీఆర్ఎస్లోకి వాళ్ళు వచ్చారో, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపేశారు. ఎటువంటి దాడులు కానీ దుర్మార్గాలు కానీ నవీన్ రాజు లాంటి వాళ్ళు ముందుండేదని చేసినా కూడా అంత ముందున్న పద్ధతిలో అయితే జరగలేదు అవి. ఒక పెద్ద మనిషిగా ఉండేవాడు. ఇప్పుడు నేను కూడా ఒకసారి పోయినాను ఆయన దగ్గరికి, మ్యాట్రిమోనియల్ ఇష్యూ అది, డైవోర్స్ సంబంధించింది. వీడు పిలిచి మాట్లాడి విడాకులు చేయించండి, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఏదో ఇప్పించండి అంటే చేశాడు ఆయన. అంటే అటువంటి అవసరాలు ఉంటాయి అక్కడ. బట్ దాన్ని బట్టి ఆయన నాకు తెలిసి లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ కూడా మాఫియా పని ఆయన చేయలేదు. సురేఖ కూడా, వాళ్ళ అమ్మాయి కూడా ఎంతో సంస్కారవంతులుగానే వాళ్ళు ఈ పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి టికెట్ అడిగినా ఇవ్వకపోయినా, ఆయన కాంగ్రెస్లో పోయినా తర్వాత కూడా దౌర్జన్యాలు చేయలేదు. ఈ 10 ఇయర్స్ టీఆర్ఎస్ పాలనలో కేసులు ఏం లేవు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మొదలుపెట్టాడో నాకైతే తెలియదు. బట్ అది కంటిన్యూ చేయడని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఆయనకు ఇప్పుడు అవసరం కూడా లేదు. ఆయనను ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆయన ఏదో మాఫియా అవతారం ఎత్తాల్సిన అవసరం అయితే ఆయనకు లేదు. ఆ పార్టీయే మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆయన మీద ఎవరైతే చంపాలనుకున్న పార్టీ ఉందో దానికి నేను అడ్వైజర్ ఉన్నాను. కాబట్టి ఆ రోజుల్లో నాకు తెలుసు ఆయన మీద అటాక్ ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా తప్పించుకున్నాడు, తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, తర్వాత అక్కడ నుంచి ఆయనే వాళ్ళల్లో శత్రుశేషం లేకుండా చేయడానికి ఆయన మీద కక్ష కట్టిన వ్యక్తిని ఈయన ఎట్లా చంపించాడు. స్టేషన్ గన్పూర్ దగ్గర ఒక కల్వర్ట్ రిపేర్లో ఉన్న కాడ ఆ జీబ్లో పోతుంటే అక్కడ ఆపేసి చంపేశారు ప్రతాప్ రెడ్డి. ఈ వాజ్ ద లాస్ట్ పర్సన్ ఆయన మీద కక్ష కట్టిన వ్యక్తి, వాళ్ళ ఊరు అతనే. అయితే ఇవన్నీ తెలుసు, బట్ ఇప్పుడు అవసరం లేదు మురళికి. మురళి గత 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఒక సిన్సియర్గా ఆనెస్ట్గా ఉన్నాడో, పెద్ద మనిషిగా ఉన్నాడో కులంలో, అట్లాగే ఉంటే సరిపోతుంది. సురేఖ అనేది అన్ఫార్చునేట్, ఇట్స్ అన్ యాక్సిడెంటల్, ఆమె ఇంటెన్షన్ కన్నా యాక్సిడెంటల్ కన్నా పనిష్మెంట్ అయితే ఉండాలనేది నేను కోరుకుంటున్నా. ఆ కుటుంబానికి దగ్గరున్నా ఆ పట్ల గౌరవం ఉన్నా కూడా ఇటువంటి భవిష్యత్తులో ఎవరు మాట్లాడొద్దు అనుకుంటే షీఈస్ డిజర్వ్డ్ ఫర్ పనిష్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది అంతా మహిళల మీద అటాక్స్ అనేవి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా అటాక్లు అనేవి ఇలా జరగడం అనేది సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరగాలంటారు? మంచిది కాదమ్మా అది. స్త్రీలను గౌరవించే దేశం అని చెప్తాము. మన ఇంట్లో కూడా ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లె ఉంటుంది. ఇప్పుడు భూతనంగానే అది మహిళల మీద ఎక్కువ పెట్టే విధంగా ఉంటుంది.